नमस्कार वेलकम टू जनम कोसम जर्नलिज्म न्यूज़ शायंपेट मंडल केन्द्र में 1098 चाइल्ड लाइन गुरिंची पिल्ललकु अवगाहना कार्यक्रम निर्वहिंचडं जरिगिंदी। ई कार्यक्रम में बहुजन संक्षेम संघं व्यवस्थापक अध्यक्षुलु मारेपल्ले क्रांति कुमार मरियु चाइल्ड लाइन टीम मेंबर नागराजु मरियु पिल्ललु तदितरुलु पाल्गोन्नारु। अनाथ पिल्ललै गानि बाल कार्मिकुलु बाल्य विवाहालु अक्रम दत्तत मोदलगुनवि एन्नो ఆపదలో ఉన్న పిల్లలను రక్షించడానికి 1098 24 గంటలు సేవ చేస్తుంది పనిచేస్తుంది। దీనికి సంబంధించి మేము శాంపేట మండలంలో ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ని తయారు చేస్తాం। చైల్డ్ లైన్ వారిని వాలంటీర్ని తయారు చేసి ఆ విలేజ్కి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే ఈ వాలంటీర్ మనకు తెలియజేస్తున్నారు। ఈరోజు శాంపేట మండల కేంద్రానికి వచ్చి ఇక్కడ పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాం। మీరు ఆన్లైన్ క్లాసులు సరిగ్గా వింటున్నారా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నట్టయితే వాళ్ళు తీర్చమని చెప్పడం జరిగింది। వారి ఏ సమస్య ఉన్నా మాకు 1098 ఫోన్ చేస్తే మేము వచ్చి వారి ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది। మీ పేరు? నాగరాజు, చైల్డ్ లైన్ టీమ్ మెంబర్. అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, 1098 ఏంటిది, ఈ నెంబర్ దేనికోసం? చైల్డ్ లైన్ అంటే చిన్నపిల్లల సహాయం కోసం, వాళ్ళు ఏమైనా ఆపదలు ఉంటే కాపాడేదానికి ఈ నెంబర్ పనిచేస్తుంది, అంతేనా? ఆపద అంటే ఏంటిది? ఇంగ్లీష్లో చెప్తాను, నేను తెలుగులో చెప్తాను. ఆపద అంటే ఇప్పుడు నిన్న ఎవరైనా కిడ్నాప్ చేసినా, లేకపోతే నువ్వు కాడ అన్ని రిక్తపోయినా, లేకపోతే నీకు ఏమన్నా దెబ్బలు తాకినా, అప్పుడు అక్కడ నీకు ఎవ్వరు లేకపోయినా, నువ్వేం చేయాలి, నీ దగ్గర సెల్ ఉంటే 1098 నెంబర్కు కొట్టాలి. నీ చుట్టుపక్కల ఎవరు లేరనుకో, నీ దగ్గర ఒకటే సెల్ ఫోన్ ఉన్నది, అప్పుడు నువ్వేం చేయాలా? 1098 పోలీసు వల్ల కొట్టాలంటే ఏం చెప్తావు? 100 కొడితే వాళ్ళు ఎక్కడో ఇబ్బంది ఉంటారు, ఇది మాత్రం వాళ్ళు అన్ని పనులు చేసుకుంటారు కాబట్టి అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఈ 1098 అనేది మీ ఒక్కల కోసమే ఉన్నది, మీ పిల్లల కోసం మాత్రమే ఉన్నది। 10 నిమిషాలలో మీ దగ్గరికి వస్తారు, మీరు అడ్రస్ చెప్తే ఓకేనా? మీకు అడ్రస్ చెప్పే అంత తెలివి ఉన్నది కదా, మీరు గిడున్నాకి సాయంపేట ఉన్నాకి ఒక మిల్లు కాడ ఉందా అని చెప్తారు కదా, చెప్తారు కాబట్టి 1098 కొడితే దీనికి సంబంధించిన సార్లు చిన్న 1098 అనేది పిల్లల రక్షణ కోసం ఉన్నది అని గట్టిగా నుండి అందరు మీకు ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి గట్టిగా అందరు కాల్ చేసి ఏమనాలి ఓకే మంచి పని చేసిండు। ఇప్పుడు మీరు అందరు చదువుకొని ఏం చేయాలి అంత చదువంత అయిపోయినాక ఏం చేయాలి జాబ్ అనేది ఒక లక్ష్యం ఉండాలి చిన్న నువ్వు లక్ష్యం అంటే నువ్వేమైదాం అనుకుంటావు నువ్వు పెద్ద అయినాక నువ్వు చెప్పరా చెప్పి నువ్వేమైదా అనుకుంటావు చెప్పు ఓకే టీచర్ నువ్వురా వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వురా టాలెంట్ ఉన్నది నువ్వు ఇద్దరు టీచర్లు ఉన్నారు, ఒక కలెక్టర్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు, ఒక పోలీస్ ఉన్నాడు, ఇంకొక పోలీస్ ఉన్నారు। మరి ఈరోజు ఈరోజు సాయంపేట మండల కేంద్రంలో బీసీ కాలనీకి సంబంధించిన చిన్నపిల్లల దగ్గర మేము ఉండడం జరిగింది। 1098కి సంబంధించిన చైల్డ్ లైన్ కేర్కు సంబంధించిన వాళ్ళం ఇక్కడికి రావడం జరిగింది। ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే 1098 యొక్క అవగాహన తెలుపుతూ, 1098 యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ, పిల్లలకు అవగాహన కల్పిస్తూ, ఎక్కడ ఏం ఆపద ఉన్నా కూడా ఈ 1098కు కాల్ చేసి మాకు ఈ ఆపద ఉన్నదని చెప్పి అనేటువంటి అవగాహన ఈ పిల్లలకు నేర్పిస్తున్నాం। అంతేకాకుండా పిల్లలకు ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకొని మంచి బాటలో నడవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది। ఇక్కడ వీళ్ళ యొక్క గోల్ను గుర్తు చేస్తూ, ఆ గోల్ను ఎలా నెరవేరాలి అనేది ఒక మార్గదర్శకాలను వీళ్ళకు సూచిస్తూ, ఒక మంచి బాటలో నడవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ, ఊరూరా తిరుగుతూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్క చిన్నపిల్లలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అదేవిధంగా వీళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు మా తల్లి మా బిడ్డే కదా అని ఆలోచించి, ఎక్కడ ఏ ఆపద ఎవరికి జరిగినా కూడా మన కన్నబిడ్డలాగా ఆలోచించి, మన కన్నబిడ్డే అనుకొని వాళ్ళకు సాయం చేయాలని చెప్పి, మీరు సాయం చేయలేని పక్షంలో 1098 అనే ఒక చైల్డ్ లైన్ సంస్థ ఉంది, దయచేసి 1098కైనా మీరు సంప్రదించినట్లయితే వారికి ఆ పిల్లలకు న్యాయం చేసి